మండల్ కమిషన్ అమలు అనేది జరిగేది కాదు. ఆనాడు దేశం మొత్తంలో బీసీ రిజర్వేషన్ రాకుండా ఉండాలని పెద్ద కుట్ర జరుగుతున్న రోజులవి. అంతకుముందు మీకు గుర్తుండొచ్చు, మన దగ్గర 86లో మురళీధరరావు కమిషను ఎన్టీ రామారావు అమలు చేస్తే దాన్ని ఓడగొట్టే, దాన్ని అమలు కానియలేదు. వాళ్ళే మళ్ళా ఏ శక్తులైతే ఎన్టీ రామారావు అనుకూల వాళ్ళే దానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. కానీ శరత్ యాదవ్, లాలూ ప్రసాద్, ములాయం సింగ్, రామ్ విలాస్ పాశ్వాన్ ఈ తరము మొదట మొత్తం పార్లమెంటు వ్యవస్థను మార్చేసింది. దాంట్లో సిద్ధాంతకర్త శరత్ యాదవ్. ఆయన లోహియా రాజకీయాల నుంచి వచ్చి జయప్రకాష్ రాజకీయాల్లో ఎదిగి చివరిగా చనిపోయే ముందు ఆయనది ఒక వీడియో ఉంది మీరు పూనాలో ఆయనకు అంబేద్కర్ లైఫ్ టైం అవార్డు ఇచ్చినప్పుడు మాట్లాడిన వీడియో ఉంది. దాంట్లో పూలే అంబేద్కర్, నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ ఈ ప్రపంచానికి ఏం చేశారో చాలా గొప్పగా వివరించి చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, ఈ దేశంలో మేము పోరాడాం, పూలే మాకంటే 100 ఏళ్ళు ముందు పోరాడాడు, అంబేద్కరు పెద్ద ఎత్తున పోరాడాడు, మేము పోరాడుతున్నాం కానీ మార్పు జరుగుతలేదు. అదే అమెరికాలో అయితే ఒక్క మార్టిన్ లూథర్ కింగ్ పోరాటంతో అది గోడ మీద రాసున్న చూసి తెల్లోళ్ళు మారిపోయారు. ఇలా మార్టిన్ లూథర్ కింగ్కు అక్కడ వాషింగ్టన్ తర్వాత ఒక్క మార్టిన్ లూథర్ కింగ్కే హాలిడే ఉంది. మనకు అంబేద్కర్ కోసం హాలిడే మనం పోరాడి పెట్టించుకున్నాం ఆయన జయంతి, లేకపోతే ఇవ్వకపోయేవారు. ఆ శరత్ యాదవ్ ఒక బ్రహ్మాండమైన బ్యాక్వర్డ్ క్లాస్ ఆల్ ఇండియా లీడర్, సిద్ధాంతకర్త, తర్వాత చాలా నీతితో బతికాడు. ఇలా ఆయన ఇద్దరు పిల్లలకి, ఆయన బిడ్డ ఏమో ఆయనకు ఇష్టం ఉన్నా లేకున్నా, ఆమె భర్త హర్యానాలో ఉంటారు వాళ్ళు, ఆమె కాంగ్రెస్లో పోటీ చేసింది. ఆమెతో కొంతకాలం మాట్లాడలే, నువ్వు కాంగ్రెస్కి ఎట్లా పోయినావు మన పార్టీ వదిలిపెట్టి. రాహుల్ గాంధీ ఇంటికి పోయి ఆయనను రిక్వెస్ట్ చేశాడు. నేను వాళ్ళకి, వాళ్ళు కనుక ఒకసారి శరత్ యాదవ్ను కాంగ్రెస్ వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంటే ఇవాళ దేశం పరిస్థితే మారేది. పనికి మాల వాళ్ళందరినీ ప్రెసిడెంట్లు చేశారు. కానీ శరత్ యాదవ్ కనుక ప్రెసిడెంట్ అయి ఉంటే యూపీఏ పీరియడ్లో దేశంలో బీసీలంతా నరేంద్ర మోడీకి ఓటేసేవాళ్ళు కాదు. కాంగ్రెస్ బీసీలకు మేలు చేసిందనే ఆలోచన ఉండేది. ఇప్పుడు నేను రాహుల్ గాంధీతో చెప్పిన, బీసీలు మీ పక్కన ఉండరు, మీరు వాళ్ళకి ఏం చేయలేదు, ఒక వైస్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వలేదు, మండల పోరాటాలకు ప్రెసిడెంట్ పదవి ఇవ్వలేదు, ఒక ఆయనకు ఏం చేయని ఆయనకు 10 ఏళ్ళు ప్రధానమంత్రి పదవి ఇచ్చారు. ఆయన మన్మోహన్ సింగ్ ఏం చేసిండు దేశానికి? 10 ఏళ్ళు ఆయనకు ప్రధానమంత్రి. ఇంకొక ఆయన ముస్లిము 10 ఏళ్ళు వైస్ ప్రెసిడెంట్, అన్సారికి 10 ఏళ్ళు వైస్ ప్రెసిడెంట్. కనీసం ఈయన వైస్ ప్రెసిడెంట్ చేసిన ఇలా దేశంలో బీసీలు కాంగ్రెస్ను నమ్మేవారు. ఇలా పరిస్థితి లేదు. కనుక మనము ఒక్కొక్కరం కాలుకు బల్పం కట్టుకొనైనా శరత్ యాదవ్ను దేశం అంతటా నాయకుడిగా నిలబెట్టాలి. ఇక మనమే చేయకపోతే పార్టీలు ఉన్నోళ్ళు, ఆయన పార్టీ కూడా పెద్దగా ఆఖరికి అన్నీ పోయినాయి, ఆయన ఇల్లు కూడా లేదు. ఎక్కడ ఉంటారండి అట్లాంటి లీడర్లు? మనం 45 ఏళ్ళు పార్లమెంట్లో ఉండి ఇల్లు కూడా లేని నాయకుడు ఎవరు బతికారు? ఊళ్ళకి మొన్న శవాన్ని తీసుకుపోతే ఇల్లు చిన్నగా పాత పెంకుటిల్లు ఉండాడు. నా ఫ్రెండ్స్ పోయి వచ్చారు శవంతో పాటు. సో అటువంటి శరత్ యాదవ్కు ఇవాళ మనం నివాళులు అర్పిస్తున్నాం. ఇక్కడ పెద్ద సపోర్టు ఆయనకు లేకపోయినా, పెద్ద జనం రాకపోయినా, మనం ఒక 20 మందివా 30 మందివా అంబేద్కర్ వారసులలో బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి రాజకీయాలలో ఎవరైనా ఉన్నారంటే శరత్ యాదవే, దాంట్లో అనుమానం లేదు. ఆయనకు ఆస్తులు సంపాదించుకోలేదు, ఆయన సొంత పార్టీ పెట్టుకోలేదు, కుటుంబాలను పెద్ద చేసుకోలేదు, స్వచ్ఛందంగా పూలే అంబేద్కర్ సిద్ధాంతంతో బతికాడు, చనిపోయాడు. ఆయనకు మనందరి నివాళులు. నేను శరత్ యాదవ్ అంటే అమర్ హై అని అందరు గట్టిగానండి. శరత్ యాదవ్, శరత్ యాదవ్, శరత్ యాదవ్. థ్యాంక్ యూ.